ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనునూ వానిని ఒప్పుకొందును. మత్తయి సువార్త 10:32. ప్రియులారా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. కీర్తనకారుడు ఈ విధముగా అంటున్నాడు, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడెదను అని. సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు తన హృదయములో యేసే క్రీస్తనబడిన మెస్సియా అని తెలుసుకుని తన ఊరిలోనికి వెళ్ళి వారందరితో ఈయనే రాబో మెస్సియా అని ఒప్పుకుంటుంది. అలాగే దానియేలు రాజు కనిన కలను కలకు భావమును చెప్పినప్పుడు నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని రాజు ఆ సభలో ఒప్పుకుంటాడు. ప్రియులారా, మన దేవుడు సర్వశక్తిమంతుడు, మనలను తన రక్తమిచ్చి కొనినవాడు. ఇంత గొప్ప రక్షణను పొందుకున్న మనము దేవుడే నిజమైన దేవుడని అనేకుల ముందు ఒప్పుకునే వారముగా ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవే మా దేవుడవని, నీవే నిజమైన రక్షకుడవని మనుష్యులందరి ఎదుట మేము ఒప్పుకొని ఇంత గొప్ప దేవుణ్ణి అందరికీ పరిచయం చేసే విషయంలో, నీ సువార్త విషయంలో సిగ్గుపడకుండా ఉండుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.